విజయనగరం జిల్లా దత్తిరేజేరు మండలం చానచామాలపల్లి గ్రామంలో 50 ఎకరాల భూమి వైసీపీ ప్రభుత్వం కృషి భవన్ కు తీసుకుని మాకు అన్యాయం చేయొద్దని బొబ్బిలి ఆర్డీఓ ఆఫీస్ వద్ద మంగళవారం ఆ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జి శ్రీనివాసరావు, డి రాము, గ్రామ సర్పంచ్ మధ్యభారతి, ఎంపీపీ మల్లిహల ఎరుకునాయుడు, వైసీపీ నాయకులు మధ్య శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. सर वाले वाले पत्र मन पत्र मैं सर मुख्य मन कार्यक्रम एनकन इपड़के प्राथमिक स्थाई सारी उन्दी गुर्ति अभी देश दृष्टि का फर्द स्टेप इंका अच्छे उन्नी अदाटी अड़ते पीस्फुल बहुत वाल अच्छा కాబట్టి దాన్ని ఎలాగైనా మన దగ్గర నుండి లాగేసుకోవాలనే ఆలోచన ఓ పక్కన ఉంది. మరి అక్కడ దృష్టి పడిందంటే చాలా భూమి ఉన్నాయి. మరి మన అక్కడే ఎందుకు ముందు కనబడింది? వాళ్ళకి ఎందుకు కనబడింది? కనబడింది ఎవరు చూపించారు? చూపించారు మొత్తానికి ఆయన వచ్చారు. అందుకని ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడింది ఇక నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు. మన జీవనాధారం అది పోతే మనకు ఆధారం లేదు. అది ఒకవేళ తీసుకుంటే కంచేసిస్తే మా నోటిని దాటితే కనీసం మైదానం కెళ్ళడానికి లేదు, గుడ్డి కూడా సమస్య లేదు. ఎవరి ఇంట్లో ఉండాలి తప్ప, మేకప్ ఇళ్ళ గుడ్డు కూడా ఇంట్లో ఉంచుకోవాలి తప్ప బయటకెళ్ళాలి లేదు. కాబట్టి అదే చెప్పాం. ఊరు చుట్టూ కంచెలేసి ఉన్నారు, ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించున్నారు, ఎవరు మూగాడు చుట్టూ కంచేసుకున్నారు చుట్టూ. ఇది కూడా మూసేస్తే ఇంకా మీరు అసలు బయటకు వెళ్ళడానికి, ఎట్టి పరిస్థితులు కాలు కూర్చోని తీసుకోవడానికి, మైదానం కెళ్ళడానికి అసలు ఏమీ అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశం లేనప్పుడు భూమి లేకపోతే వేరే విషయం. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, అవసరమే. కానీ అవసరమైనా ఇక్కడ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 150 కుటుంబాలు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఈ 150 కుటుంబాలను ఇందులో పడేసి బయటికి కదలకుండా బయటికి వెళ్ళకుండా నిర్బంధించినట్టు జైల్లో ఉన్నట్టు మనని ఉంచడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు గీత కార్మికులకి ఎలా చట్టం ఉందో మన గొర్రెలు మేకల పెంపకందారులు కూడా సొసైటీ తరఫున కనీసం 25 ఎకరాలు భూమి ఇచ్చి దాన్ని ఈ జీవాలని అక్కడ కాపుకోవడానికి ఉంచుకోవడానికి అన్ని రకాలుగా చేసుకోవడానికి అది ప్రభుత్వమే ఇంకొక జీవనం జీరో జీలొచ్చింది కాదు, ఎప్పుడులోనే చట్టాలు అవి. కాబట్టి ఆ చట్టం ప్రకారం అయినా మన భూమి తీసుకోవడం లేదు. అక్కడికి 50 ఎకరాలు 25 ఎకరాలు ఉంది. మరి 25 ఎకరాలు ఇస్తే ఒక భాగం, కానీ మనం కూడా దాని మీద ఆధారపడి చాలా కాలంగా దాని మీద సాగులో అనుభవంలో మనం ఉన్నాం. కాబట్టి అనుభవంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దాని మీద కొన్ని సరహక్కులు మనకు ఉన్నాయి. కాబట్టి అది ఒక 500 ఎకరాలు ఉందనుకోండి, ఒక 50 ఎకరాలు 25 ఎకరాలు తీసుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు. భూమి లేదు, ఆ తక్కువ భూమిలోకి వచ్చి అది కూడా పట్టుకుపోతాం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది మన సమస్య. అందుకని అది వాళ్ళు అధికారులు వచ్చి పరిశీలించి చేస్తే మంచిది. అయితే ఇక్కడ ఏం పీస్ఫుల్గా ఉంటుంది, తీసుకుంటాము, ఇక్కడ ఏం ఉండదు అనుకున్నారో, వదిలేస్తారనుకున్నారో, మరి అమాయకులు కాబట్టి మోగజీవాలు కాబట్టి వీళ్ళు మోగజీవాలు అనుకుంటున్నారో. కాబట్టి మనం మోగజీవాలం అయితే కాదు, అవునా కదా? మనం మోగజీవాలం అయితే కాదు, ఊరుకున్నంత వరకు ఊరుకుంటాం. మోగజీవాలానికి ఏదైనా చేస్తే మోగజీవాలు చేయాల్సింది చేయాలి. అందుకని దాని ప్రతిఘటన తీవ్రంగా ఉండాలి. ఖచ్చితంగా అటువంటి ప్రతిఘటిస్తాం. ఎవరు అధికారులు అక్కడ